వేదిక మీద రా. ఖయ్యం గారు వచ్చాడా? ఉన్నాడు. సారీ సార్, చూడలేదు అనుకో. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మాలాంటి వాళ్ళు, ఎందుకంటే ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలు ఎవరని శ్రీశ్రీ అన్నట్టు పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉండొచ్చు. మాలాంటి చిన్నవాళ్ళని కూడా అభినందించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎన్నో తుఫాన్లు, ఎన్నో ఎండలు, ఎన్నో వానలు, ఎన్నో వరదలు, అన్నిటికీ తట్టుకోలేక విరిగిపోయిన పెద్ద పెద్ద చెట్లు ఉండొచ్చేమో కానీ తొక్కుని వెళ్ళిపోయిన మళ్ళీ వర్షం వరదలు తగ్గిపోయిన తర్వాత యథావిధిగా నిలబడేది గడ్డి పరకే. అలాంటి గడ్డి పరకలో అయినా నేను మా ఆలయని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని కోరుతూ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. ఎవరినైనా మర్చిపోయినట్టు నేను ఇప్పుడు తమ్ముడు ఆలీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అడగగానే వచ్చిన వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే ఈ సినిమాలో నటించిన నా తోటి నటి నటులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచో మీతో పాటు ఉన్న జర్నీ, అలాగే అన్న చెప్పినట్టు, అలాగే ఈరోజు 28వ తారీఖున, అక్టోబర్ 28వ తారీఖున అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించింది చాలామంది ఆర్టిస్టులు అప్రిషియేట్ చేస్తూ నాకు కొన్ని వీడియోస్ పెట్టారు. అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు. ఈరోజు ఒక ఎమర్జెన్సీ షూటింగ్లో ఉండటం వల్ల వారు రాకపోవడం అయింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నరేష్ గారి గురించి నేను చెప్పడం మర్చిపోయాను. నా మొట్టమొదటి హీరో నరేష్. నేను యాక్ట్ చేసిన శ్రీ తాత అవతారం కథ అనే సినిమాలో 1985 వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో శ్రీ తాత అవతారం కథ, కీర్తి శేషులు వేజళ్ళ సత్యనారాయణరాజు గారి నటి దర్శకత్వం వహించిన సినిమాలో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. అందులో ఆయన పక్కనున్న కమెడియన్ స్నేహితులు, నేను ఒక కమెడియన్ని. ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేయడం, ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం అని అందామంటే, అటువంటి మిత్రులందరూ ఉన్నటువంటి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అంటే దీన్ని ఏమంటారు, ఇందాక చెప్పినట్టు ఏదో సోషల్ మీడియా గురించి దాని గురించి ఏదో చెప్పారు. ఏమైనా దిస్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. అందరూ హ్యాపీగా ఆనందంగా చూసి ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.